హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. నేను మీ కుసుమ్ ని. ఈ రోజు కుకట్పల్లి మియాపూర్ ఏరియాలో ఉన్న పెద్దది, నాకు తెలిసి ఇంత పెద్దది మార్కెట్ ఎక్కడా ఉండదు. సోఫా సెట్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఈ రోజు మనతో భూమిక ఉంది. భూమిక అని అడిగి ప్రతి డీటెయిల్ గా తెలుసుకుందాం. వెల్కమ్ భూమిక, దీని గురించి మాకు చెప్తావా? ఈ సోఫా గురించి వచ్చేసి ఎల్ షేప్ సోఫా అండి. 8 మెంబర్స్ కూర్చుంటారు దీంట్లో. ఓకే, 2 పప్పీస్ వస్తాయి. ఓకే, ఎదురు పెట్టుకో, టీపాయ్ లెక్క చేసుకోవచ్చు, కాలు పెట్టుకొని కూర్చోవచ్చు. ఓకే, మొత్తం 8 మెంబర్స్. క్యాట్లాగ్ క్లాత్ వచ్చింది ఇది వచ్చేసి. ఓకే, చెప్పడం అయితే 19,000 చెప్తాం. ఇచ్చారు అయితే ఎంత? 19,000 చెప్తాం. 19,000 ఎంతకి ఇస్తావు ఫైనల్ గా? 13,000 ఇస్తావు. దీని మీద ఏదైనా కర్రీస్ ఏమైనా పిల్లలు పడేస్తే క్లీన్ చేసుకోవచ్చా? క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. అండ్ దీంతో పాటు పిల్లోస్ ఇది వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇలాంటిది ఇది ఇంకోటి వస్తుంది. వావ్, వెరీ గుడ్. అండ్ ఇవి తీసుకెళ్లాలంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఆటో వాళ్ళు ఉంటారు. ఓకే, వెరీ గుడ్. ఈ సోఫా గురించి చెప్తావా? ఇది వచ్చేసి డబుల్ హ్యాండిల్ అంటారండి. ఓకే, పప్పీస్ వస్తాయి దీనికి. పప్పీస్ ఎదురు పెట్టుకోవడానికి పప్పీస్ రావు. ఇది ఎదురు ఉండే పప్పీస్ రావు. ఓకే, కూల్. ఇదైతే మామూలుగా ఇది క్లాత్? క్లాత్ ఏనండి, జూట్ క్లాత్ అన్నమాట. జూట్ క్లాత్, జూట్ క్లాత్. అది వచ్చేసి క్యాట్లాగ్ క్లాత్ వచ్చేది, స్మూత్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసేమో జూట్ లాగ్ క్లాత్. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? చెప్పడం అయితే 17,000 చెప్తాము. ఇచ్చేదైతే 17,000. 17,000 ఎంతకు వస్తుంది? 12,000 వస్తుంది. వెరీ గుడ్, రీజనబుల్ గా ఉన్నాయి రేట్స్. ఇవేంటి? ఇవేమో ఆఫీస్ టేబుల్ అండి. ఓకే, 3 ఫీట్లు, 4, 5. ఏది 3 ఫీట్? అయితే ఇది 4 ఫీట్లు వస్తుంది. ఓకే, ఇదేమో 5 ఫీట్లు వస్తుంది. ఓకే, అదేమో 3 ఫీట్లు వచ్చింది. ఇది చిన్న చిన్న సింపుల్ గా ఇంట్లో పెట్టుకోవడం, ఇంట్లో ఆఫీస్ లాగా. ఓకే, ఆఫీస్ లాగా. ఓకే, చెప్పడం అయితే 3,500 అవి చెప్తాము. 3,500 చెప్తాం. 3,500 2.5 ఇచ్చేస్తాం. 2.5 వస్తుంది. 2.5. ఓకే, ఓకే. ఇదైతేనేమో 4,500 చెప్తాం చెప్పేదైతే. ఓకే, ఇది 4,500. 2.8 వస్తుంది. 2.8 వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. 5,500 చెప్తాం. ఇది పెద్దది కదా? 5 ఫీట్ టేబుల్ ఇది. ఇది 5 ఫీట్? 5 ఫీట్. 5 ఫీట్ ఆఫీస్ టేబుల్ ఇది. ఎందుకు వస్తుంది? 3,700 బెస్ట్ ప్రైస్. ఇవి ఇవన్నీ బెస్ట్ ప్రైజెస్ చెప్తున్నారు మీరు మాకు. ఓకే, మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే మీరు తగ్గించి ఇస్తారు కదా? పక్కా. ఓకే, వెరీ గుడ్. ఇవి టీవీ స్టాండ్స్. ఓకే, బాగున్నాయి. ఎన్ని కలర్స్ వస్తాయి దీంట్లో? ఇట్లా బ్లాక్ వస్తుంది, వైట్ వస్తుంది, వుడ్ కలర్ వస్తుంది, రోజ్ వుడ్ వస్తాయి. గట్టిగా ఉంటాయి అవి? స్టాండర్డ్ ఉంటాయి. స్టాండర్డ్ ఉంటాయి. 100 కేజీస్ ఆపుతుంది. 100 కేజీస్ ఆపుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దీని గురించి చెప్పవా? ఇదేంటి? ఫోల్డింగ్ టేబుల్. టేబులా? ఫోల్డింగ్ టేబుల్ అంటే డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు. సిస్టమ్ పెట్టుకుని వర్క్ కూడా చేసుకోవచ్చు దీనిపైన, దీని మీద. సూపర్ సూపర్. ఇదెంత? ఇది చెప్పడం అయితే 1,800 చెప్తాం. 1,800 ఎంతకు వస్తుంది? 1,200. భూమిగా నువ్వు ఈ ప్రైస్ అన్ని గుర్తుపెట్టుకుంటావు కదా? ఎందుకంటే మాకు మా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. రీజనబుల్ గా కరెక్ట్ గా ఇవ్వాలి. నీ నెంబర్ కూడా కింద పెడతాను డిస్క్రిప్షన్ లో. ఈ సోఫా గురించి చెప్పు. ఈ సోఫా కూడా సేమ్ ముందు పెట్టిన దాంట్లో. ఓకే, సేమ్ క్లాత్? సేమ్ క్లాత్, సేమ్ క్వాలిటీ, కలర్ చేంజ్ అంతే. ఓకే, ఓకే. ఇవి క్లాత్ లాగే ఉందిగా? క్లాత్ మొత్తం క్లాత్, స్మూత్ క్లాత్, క్యాట్ లాగ్ క్లాత్ వచ్చింది అన్నమాట. క్యాట్ లాగా? ఓకే, ఓకే, ఓకే. అది కూడా అంతే, సేమ్. సేమా ఇది కూడా? ఇప్పుడు ఇవి ఎన్ని వస్తాయి? ఇవి రెండు వస్తాయి. సెట్ కి వచ్చేసి 2 వస్తాయి. ఇవి సెట్ కి 2 వస్తాయా? సెట్ కి 2 వస్తాయి. ఓకే, ఓకే. వెనక కుషన్ వస్తుందా? శ్రీ ఫ్రెండ్స్, ఇదిగో ఇవి సోఫాకి కొన్నిటికేమో 2 వస్తాయి, కొన్నిటికేమో 1 వస్తుంది, కొన్నిటికి అసలు రావు కూడా. అంటే మన సోఫా డిజైన్ బట్టి. ఇదేమో టీపాయ్ వచ్చేసి, స్టోన్స్ టీపాయ్. ఇది టీపాయా? ఓకే, దీని మీద గ్లాస్ వస్తుందా? గ్లాస్ వస్తుంది, ముందు చూపిస్తాను. ఓకే, ముందుందా? వెళ్ళేటప్పుడు చూద్దాము. ఇదెంత చెప్పడం అయితే? 3,500 చెప్తాము. ఇచ్చేదైతే 2,000 ఇస్తాం ఫైనల్. 2,000 వస్తుందా? సో మీ దగ్గర చైర్స్ కూడా అమ్ముతారు? చైర్స్ కూడా ఉన్నాయి, ఆఫీస్ చైర్స్ కూడా అమ్ముతాం. ఒకవేళ బల్క్ లో ఎవరైనా తీసుకోవాలనుకున్నారనుకో, బల్క్ లో తెచ్చిగలరు? తెచ్చిస్తారు కదా. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఈ చైర్స్ కాస్ట్ ఎంతో చెప్పావా? ఈ చైర్ చెప్పడం అయితేనేమో జత 1,600 చెప్తాము. అంటే 2 కలిపి 1,600. ఎంతకి ఇస్తావు? 800 ఇస్తాం. అంటే ఈచ్ 400 అంతేగా? ఇది ఇరిగితే అంట, మళ్ళా తెచ్చిస్తే మళ్ళా కొత్తది ఇస్తారంట. దిస్ ఈస్ బెస్ట్ థింగ్. ఇలా ఎవరు పెద్ద పెద్ద షాప్ లోడ్ కూడా చెప్పడు. కస్టమర్ వాళ్ళు చూసారా ఎంత జెన్యున్ గా ఉన్నారో. దా ఇదేంటి? ఇది సో ఇది ఆఫీస్ చేసా?
ఓకే ఇది సెపరేట్ గా పెట్టుకుంటారు కదా కింద హైడ్రానిక్ వస్తుంది ఓకే ఓకే దీంట్లో కుషన్ వస్తుంది కదా దీంట్లో ఇది కుషన్ ఫ్రీ గైస్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ సోఫా వచ్చేసి 5 సీటర్ సోఫా అంటారు ఇది 5 సీటర్ రెగ్జీన్ వచ్చేసి మేడం వాళ్ళు వెళ్తారండి సారీ వెళ్ళండి మంచాలు చూపి ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాము ఇది ఇప్పుడు మనము మంచాలు చూద్దాము ఇది వచ్చేసి హైట్ తక్కువ మంచం ఉంటుంది హైట్ తక్కువ ఓకే చెప్పడం అయితేనేమో ఓన్లీ కాట్ అయితే 14,000 చెప్తాం కాట్ 14,000 ఓకే లాస్ట్ ఇచ్చే 10,000 కి ఇస్తాం 10,000 దీని మీద బెడ్ సెపరేట్ బెడ్ ఎంత ఉండొచ్చు బెడ్ తో కలిపి అయితేనేమో మామూలుగా 15,000 కి అలా ఇస్తాం బెడ్ తో కలిపి ఫ్రెండ్స్ ఇది 15,000 కి వస్తుంది ఇది 6x6 ఇది అండ్ లో బెడ్ లో 6 inches బెడ్ కిందకు ఉంటవి దీంట్లో బెనిఫిట్ ఇది ఇది ఈ బెడ్ ఏంటి ఇది ఇవి 6x6 ఇవి 6 inches ఓకే కూల్ ఓ మీ దగ్గర చాలా స్టాక్ ఉంది భూమిక ఈ కవర్ తీస్తే కవర్ వేసి పెడతారు ఎప్పుడు ఎందుకంటే కొత్తగా ఉండడానికి అంతే కదా ఓకే ఇది కూడా అంతే ఇది కూడా అంతే కానీ దీని మీద ఇది పెద్దగా ఉంది కదా హైట్ ఎక్కువ ఇది హైట్ ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు హైట్ తక్కువ ఓకే ఫ్రెండ్స్ నేను ఇది తేడా చెప్తాను మీకు చిన్నపిల్లలు పసిపిల్లలు ఉంటారు చూడండి కిడ్స్ వాళ్ళకి ఇది కొనుక్కుంటే బెస్ట్ ఎందుకంటే వాళ్ళు జారి పడినా సరే దెబ్బలు తగలవు ఇదేమో కొంతమంది హైట్ ఎక్కువ కోరుకునే వాళ్ళకి ఈ మంచాలు తీసుకుంటే బెస్ట్ ఇది తేడా యాక్చువల్ గా అంతే కదా రైట్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా వెయిట్ కూడా ఉన్నాయి వారంటీ ఎన్ని వారంటీ వారంటీ సంవత్సరం ఉంది వారంటీ వెరీ గుడ్ సో మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు భూమిక 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు వెరీ గుడ్ మీకు ఆ షాపుల్లో వాళ్ళకి తేడా ఏంటో చెప్తావా కొద్దిగా అంటే ఏంటంటే సార్ రోడ్ సైడ్ పెట్టుకున్న 100-200 ఉంటే మేము ఇచ్చేస్తాం ఓకే రీజనబుల్ రేట్ లోనే ఇస్తాం షోరూమ్లో అంటే అంత కాస్ట్ ఇవ్వరుగా ఇక్కడ అంటే రేట్ తగ్గించుకొని మేము చెప్పడం అయితే రేట్ ఎక్కువ చెప్తాం తగ్గించేస్తాం ఆర్గ్యూ చేసి రేట్ అడగొచ్చు వాళ్ళు ఓకే రేట్ అడుగుతారు వాళ్ళు అడిగిన రేట్ లోనే ఒక రూపాయి 200 నువ్వు ఎంతవరకు చదువుకున్నావు భూమిక నేను 6th class సిక్స్త్ క్లాస్ చదువుకుంది భూమిక తన గట్స్ కి నాకు చాలా నచ్చింది అసలు ఇంత బిజినెస్ చేస్తుందంటే ఐఎమ్ సో ఇంప్రెస్డ్ అసలు తను మాట్లాడే విధానం కానీ అవన్నీ చాలా బాగుంది అండ్ తన ఎక్స్ప్లెనేషన్ చాలా నీట్ గా ఉంది తను ఏం చెప్తుందంటే షాపుల్లో ఉన్న వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే ఇక్కడ రీజనబుల్ రేట్స్ కి మేము ఇవ్వాలనేది పాయింట్ అక్కడ అనుకోండి రెంట్ అవి ఇవి ఉంటాయి పేమెంట్స్ ఉంటాయి వాటి కాస్ట్ తను వీటి మీద పడకుండా తను వచ్చే రేట్కే మార్కెట్ నుంచి వచ్చిన రేట్కే మీరు ఎంతో మార్జిన్ చూసుకొని చేసేస్తున్నారు అది భూమిక భూమిక ఇది యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే బిజినెస్ చేస్తున్నారు భూమిక వన్ ఆఫ్ ద మెంబర్ ఇక్కడ అంతే 10 ఇయర్స్ నుంచి తన ఈ బిజినెస్ లో ఉంది ఇంకేమున్నాయి భూమిక 5x6 మంచాలు చూపిస్తాను ఇవా 5x6 ఓకే ఒక 2 డిజైన్స్ చూద్దాం ఇది కూడా వెయిట్ ఉన్నాయి భూమిక చాలా అన్ని వెయిట్ ఉంటాయి ఓకే ఇది 5x6 అంట ఇందాక చూసింది మనం 6x6 ఇవి లో హైట్ అన్ని ఒకటే ఉన్నాయి ఇవి అన్ని హైటే ఇవన్నీ సపోజ్ కిడ్స్ బాగా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ ఉన్న బెడ్రూమ్స్ లో ఇవి బాగుంటాయి ఇదిగోండి ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర భూమికి అది మన షాప్ అది పక్క వాళ్ళ షాపా ఓకే మార్కెట్ మొత్తం ఒకటే ఉంటుంది అంట అండ్ మీరు అందరు కలిసి ఒకటే రేట్ మీద ఉంటారా కొంతమంది ఒక ఎక్స్ట్రా చెప్పు ఒక రూపాయి ఎక్కువ కడుగుతారు ఓకే కానీ అంతా రీజనబుల్ రేట్ లోనే ఇస్తారు మార్కెట్ మొత్తం రీజనబుల్ రేట్ సో ఎగ్జాక్ట్ గా భూమిక షాప్ వచ్చి డైనింగ్ చైనీస్ రెస్టారెంట్ ఉంది దాని ఎదురుది భూమిక షాప్ పిల్లర్ నెంబర్ 600 కల్వరి టెంపుల్ కి కొద్దిగా దూరంలోనే యూటర్న్ చేసుకోగానే ఉండే షాప్
అండ్ లింగంపల్లి వెళ్లే వైపు రైట్ సైడ్ ఉంటుంది, అండ్ మనము ఒకవేళ జేఎన్టీ వెళ్లే వైపు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. తనకి మీరు ఎవరైనా సరే వచ్చేసి, మన సబ్స్క్రైబర్స్ వచ్చి, మేము ఆ రోజు భూమిక వీడియో చూసాము, ఇదిగో భూమిక నెంబర్ అంటే భూమిక డిస్కౌంట్ ఇస్తుంది, మీరు కన్ఫామ్గా తీసుకోండి, భూమికని ఎంకరేజ్ చేయండి ఈ షాప్స్ అన్ని. ఆ భూమిక అదొక్క సోఫా చూద్దామా? ఓకేనా? నాకు ఎందుకో అది బాగుంది. అదొక్కటి చెప్ప, ఎంతో ఏంటో చెప్పడం. ఇది 22,000 అంట, ఇవన్నీ వస్తాయి మొత్తం. ఫైనల్ ప్రైస్ ఎంత? ఈ సోఫా ఓకే. మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకసారి భూమికా చెప్తుంది, భూమికా చెప్పు ఒకసారి ఏమేమి దొరుకుతాయి మొత్తం ఓవరాల్ గా చెప్పు. సోఫాలు, మంచాలు, బీరువాలు, డైనింగ్ టేబుల్స్, ప్లాస్టిక్ చైర్స్, ఆఫీస్ చైర్స్, ఆఫీస్ టేబుల్స్, మామూలుగా ఇంకా పరుపులు, టీ పైలు, మొత్తం ఏ టు జెడ్ ఇళ్లలో పెట్టు హోమ్ ఫర్నిచర్స్ అన్ని దొరికేస్తాయి. ఇంట్లో ఏ వస్తువు అయినా, సపోజ్ చైర్స్, అన్నం తినే టేబుల్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయా? డ్రెస్సింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్, దివానా కాట్స్, చైర్స్, సోఫా చైర్స్, సపోజ్ మీరు చదువుకోవడానికి కావాల్సిన టేబుల్, కంప్యూటర్ టేబుల్, కిడ్స్ చైర్స్ కూడా ఉన్నాయి, అన్ని దొరుకుతాయి. మీరు బెడ్స్ అయితే 6x6 ఉంది, 5x6 ఉంది, కాట్స్ ఉన్నాయి దాని మీద. ఇంకా నాకు తెలిసి ఇక్కడ దొరకందంటూ ఏదీ లేదు. ప్రతిది హోమ్ ఫర్నిచర్ షాప్ లోకి వెళ్లే బదులు ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా రీజనబుల్లో మనకి వాల్యుబుల్ గా డబ్బులు వేస్ట్ చేయకుండా బయట వేరే వాటికి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. తెలుగు టిక్ టాక్స్ వాళ్ళు మా దగ్గర ఆల్రెడీ సోఫా కొన్నారు, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గాయస్, నేను యాక్చువల్గా నాకు భూమికా వాళ్ళ మీద దీని మీద వీడియో చేయాలనే ఐడియా భూమికా అని చూసాకే వచ్చింది. ఎందుకంటే నేను సోఫా కొన్నాను 2 డేస్ బ్యాక్. నాకు రీజనబుల్ రేట్లో 5-seater ఇచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చాను. సో మీరు ఎప్పుడైనా సరే ప్లీజ్ రిమెంబర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ డైనిష్ చైనిస్ ఎదురు ఉన్న షాపే. దీంట్లో మాకు ఏది లేదు, జస్ట్ భూమికకి హెల్ప్ చేయాలనే తెలుగు టీటాక్స్ వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.